నాకు తెలిసి ప్రతి ఒక్కరి వంటింట్లో యాలక్కులు తప్పకుండా ఉంటాయి. వీటిని మసాలా కూరల్లో మరియు స్వీట్ ఐటమ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరు యాలక్కులు వేసిన ఛాయ్ని ఇష్టంగా తాగుతుంటారు. ఇలా కొన్ని వంటకాల్లో మంచి రుచిని సువాసనను అందిస్తాయి. అయితే ఈ యాలక్కులు సువాసనతో పాటు మరెన్నో ప్రత్యేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వీటితో మనకు కలిగే లాభాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆ లాభాలు ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాలక్కుల్లో పొటాషియం, మ్యాగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది. యాలక్కుల్లో మాంసాకృతులు, పీచు పదార్థాలు జీవక్రియను మెరుగుపరిచి తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో అర చెంచా యాలక్కుల పొడిని చిటికెడు పసుపు కొద్దిగా చక్కెర వేసుకుని తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇది రక్త సరఫరాను సక్రమంగా జరిగేలా చేస్తుంది. యాలక్కుల్లో ఉండే ఔషధ గుణాలు ఆకలిని పెంచుతాయి. రోజు రెండు యాలక్కులను బుగ్గల వేసుకుని నమిలినా మంచి ఫలితం ఉంటుంది. యాలక్కులను నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గిపోతుంది. ఇది చిగుళ్లను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాలక్కులతో చేసిన నూనెను ముఖానికి రాసుకుంటే చర్మఛాయ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక కప్పు నీటిలో 2-3 యాలక్కులను వేసి మరిగించుకోవాలి. ఆ నీటితో పుకిలిస్తే గొంతు నొప్పి తగ్గుముఖం పడుతుంది. ప్రతిరోజు 2-3 యాలక్కులను తినడం వల్ల శరీరంలో హానికరమైన మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. యాలక్కుల్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది. అంతేకాదు చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది. ఇదివరకే మన హెల్త్ అండ్ మోరులో రాత్రిపూట ఒక యాలక్కాయను తిని గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకున్నాం. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.